క్రైస్త లార్డ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారే కతి పరిశుద్ధ నామములో మీ అందరికీ దేవుని పేరట వందనాలు. బాగున్నారు కదా? దేవుడు ఎంత గొప్పవాడు! 11 నెలలు దేవుడు అద్భుతంగా కాచి 12వ మాసం మొదటి దినాన ప్రభు ఇచ్చారు. ప్రభుకే మహిమ ఘనత ప్రభావాలు కలుగునగాక. క్రీస్తునందు ప్రియులారా, మనం ఏమై ఉన్నామో అది దేవుని కృప. కృప వలన బ్రతుకుతున్నాం. ఈ క్లిష్ట పరిస్థితులు, కష్ట పరిస్థితులు, అనేక భయంకరమైన వ్యాధులు, రోగాలు దేశంలో లేక ఇతర స్థలాల్లో వ్యాపించినప్పుడు, అలాంటి పరిస్థితులన్నిటిలో దేవునే కష్టం తోడుగా ఉండి మనల్ని నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాలం సెలవిచ్చే మాట, ఆనాడు ఇశ్రాయేలుకి పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి నడిపించిన దేవుడు, నేడు మనకి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన దక్షిణాస్తం మనందరికీ తోడుగా పెట్టి, అలాగనే ప్రతి రాత్రి ప్రతి పగలు మనకు తోడై ఉండి మనల్ని నడిపిస్తున్నారు. బైబిల్ చెప్తుంది, ఇశ్రాయేల్ను కాపాడేవాడు కొనుకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడేవాడు లేఖనం చెప్తుంది. అలాగని దేవుడు ఇంతవరకు కాచి కాపాడి మన జీవిత యాత్రలో మరొక నూతన దినాన్ని, అనగా క్రిస్మస్ మాసాన్ని ప్రభు ఇచ్చారు. ప్రభువే మీ అందరి జీవితాలకి ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని ప్రభు అనుగ్రహించాలని నేను శుభం పలుకుతున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 2వ అధ్యాయంలో 11వ వచనం చదువుతున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. యేసు ప్రభు వారు ఎవరి కొరకు జన్మించాడంటే, ప్రపంచంలో ఉన్న మనందరి కొరకు రక్షకుడిగా, రక్షించువాడుగా ఆయన మన కొరకు పుట్టాడు. ఆయన మన పాపముల నుండి రక్షించడానికి, దోషముల నుండి పరిహరించడానికి, మనల్ని విమోచించడానికి యేసయ్య కన్యక గర్భాన్ని రక్షకుడిగా పుట్టాడు. ఈయన ఎవరంటే ప్రభు అయిన క్రీస్తు. క్రీస్తు అనగా అభిషక్తుడని అర్థం. అనగా ప్రిలరా, ఆయన మనల్ని రక్షించడానికి మనకి అభిషక్తుడిగా ఉండి మన అన్ని పరిస్థితుల్లో మనల్ని దీవించడానికే ఆయన రక్షకుడిగా జన్మించాడు. కనుక నన్ను రక్షించేది ఎవరు లేరు, నాకు సహాయం చేసేది ఎవరు లేరు అనే నీ జీవితంలో ఈ ఉదయకాలం లేక ఈ సమయం యేసు ప్రభు వారిని నీ సొంత రక్షకుడిగా అంగీకరించు. ఆయన నీలోనికి వస్తే నీ స్థితి మారుతుంది, బ్రతుకు మారుతుంది, కుటుంబం మారుతుంది, శాంతి సమాధానం దొరుకుతుంది. ఆ విధంగా క్రీస్తు ప్రకాశం మీ మీద, మీ కుటుంబాల మీద, బిడ్డల మీద, మరియు మన దేశం మీద, రాష్ట్రం మీద దేవుడు సమృద్ధిగా అనుగ్రహించిన గాక. వరంగల్ మన్నా చర్చి నుండి, మా కుటుంబం నుండి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీకు క్రిస్మస్ శుభాలు, దైవాశీస్సులు కలుగునగాక. గాడ్ బ్లెస్ యూ. తలలు వంచినట్లయితే ప్రార్థన చేస్తాను. ప్రియమైన తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు నాయన. మహాదేవుడు, గొప్ప దేవుడు, రక్షకుడికి లోకానికి ఏతించిన మహాదేవుడు స్తోత్రం. మానవ జాతి నాయన నశించిపోకుండా మానవ జాతి రక్షింపబడాలని నాయన 2000 సంవత్సరాల క్రితమే నాయన స్తోత్రం రక్షకుడిగా జన్మించి మా కొరకు ప్రాణం పెట్టి, మా కొరకు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమయ్యో తండ్రి, మళ్ళా తిరిగి మధ్యాకాశానికి రాబోతున్నావు. ఈ కాలంలో నాయన నశించిపోతున్న ఆత్మలను రక్షించండి, రక్షింపబడిన వారిని బలపరచండి, రక్షణ పొంది పడిపోయిన వారు తిరిగి లేచి నీ కొరకు సాక్షిగా ఉండే కృపతో పండి, నీ దీవులు దయచేయండి. 11 నెలలు అద్భుతంగా కాపాడో, ఈ 12వ నెలంతో తోడయండి. ప్రతి ఇంట, ప్రతి జీవితంలో గొప్ప కార్యములు జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం, ఈ మాటలు విన్న వారందరికీ ఆయన కృప ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నడిపించునగాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు అందరిని దీవించునగాక. మరొకసారి మీకు హ్యాపీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ.